అయితే కొందరు అనుకుంటది అన్న ఈ సండే రోజు కూడా పెట్టండి గురూజీ, అబ్బా వదులుతుంది, నేను ఎక్కడ వదులుతున్నాను అసలు. ఇప్పుడు అంతకు ముందు న్యూమరాలజీ వాళ్ళ క్లాసులు వేరు, ఇప్పుడు వేరు. ఆ రోజంతా 365 రోజులు సండే మండే క్రిస్మస్ దీపావళి సంక్రాంతి అవన్నీ లేకుండా చెప్పా. కానీ ఇప్పుడు ఇక చెప్పడంలో కొన్ని నేను బిజీ కావడం ఒకటి, వైరాగ్యం వచ్చేసి అసలు ఈ చెప్పన్నా వద్దా అని సందిగ్ధంలో సార్లు ఎక్కువ చెప్తే ఆగమైపోతున్నారని తక్కువ చేసి ఈ క్లాసులు అన్ని కూడా 10 అవర్స్ చెప్పాను. ఆ 10 అవర్స్ లో కూడా రెగ్యులర్ గా 10 డేస్ చెప్పేది, ఇప్పుడు ఒకేసారి 3 గంటలు ఉదయము సాయంత్రం అట్లా చెప్పేస్తున్నాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పడమే కాదు, మీరు మీ జీవితంలో మీ తమ్ముందో మీ అన్నదో మీ అక్క చెల్లెలదో మీ ఫ్రెండ్దో మీరు తెలుసు. ఇప్పుడు దీంట్లో దాదాపు 400 మంది స్టూడెంట్స్ లో ఒక ఒక అమ్మాయి, దాని పేరు పార్వతి అనుకుంటా. ఆమె పార్వతి ఎలా రీసెర్చ్ చేసిందంటే, పార్వతి ఏదో ఉంది పేరు గుర్తుకొస్తుంది నాకైతే, టీమీనే ఉంది ఆ అమ్మాయి. అంగన్వాడీ టీచర్లను పట్టుకొని, ఆ అంగన్వాడీ టీచర్లో ప్రతి మహిళ అక్కడికి పోతుంది కదా ప్రెగ్నెంట్ ఉంటే, ఆ ప్రెగ్నెంట్ ఉన్న ఆ అమ్మాయిది మొత్తం పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ బర్త్ డేటు, అలా మ్యారేజ్ డేటు తీసుకొని మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఎవరు ఆ బాబ ఎప్పుడు పుట్టిండు, ఆ పాప ఎప్పుడు పుట్టిండు, ఆ కేస్ స్టడీ మొత్తం చేసి ఒక 100 200 మంది చేసింది. చేసిన తర్వాత ఫైనల్ బాగా బాగా రీసెర్చ్ చేసుకుంది. చేసిన తర్వాత చెప్పేది, ఎప్పుడు పంపించేది నాకు, ఈ మధ్య పంపించేది మరి బిజీ అయిపోయినట్టుంది ఆమె. లాస్ట్ అసలు ఏ యూట్యూబ్ ఛానల్ రాదు ఏమి రాదు, కానీ విత్ ఇన్ 1 ఇయర్లోనే ఆమె అకౌంట్లో 10 లక్షల రూపాయలు వచ్చినాయంట. ఆమె ఏ యూట్యూబ్ ఛానల్ రాదు, ఎక్కడ కూడా ఫేస్బుక్లో రాదు, ఇన్స్టాగ్రామ్లో రాదు, మన 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 దాంట్లో కూడా గ్రూప్లో రాదు, ఎప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చి సర్టిఫికేట్ కూడా తీసుకోలే. ఆమె డైరెక్ట్ అది, మీకు మాకే సంబంధం గురు శిష్యులు కానీ, నాకు వీళ్ళందరితో ఏం అవసరం లేదు, నేను వాళ్ళతో కలవను, నాకు ఫోన్ నెంబర్ వద్దు ఎవరు వద్దు. ఆమె స్టడీ ఆమె చేసుకుంది, ఒక సక్సెస్ అయింది ఆమె. ఆమె ఆమె ఎందుకోసం వచ్చిందో అది నేర్చుకున్నది. ఇప్పుడు ఆమె ఫీజులు తీసుకుంటోంది, విత్ ఇన్ 1 ఇయర్లోనే ఆమె అకౌంట్లో 10 లక్షల రూపాయలు వచ్చినాయంట, నాకు ఆ మెసేజ్ చేసింది. సో ఆ సబ్జెక్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏదో అంటే చిన్నగా ఎగ్జాంపుల్ ఏంటంటే, గురువుగారు చెప్పుకుంటూ పోతుంటే మీ నుంచి ఆ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయకపోతే ఏమవుతుందంటే, ఆ ఎలక ఎలకను తిన్న పాము ఉంటుంది కదా, ఎలక తింటుంది పాము, తిన్న తర్వాత ఆన్నే ఉండిపోతుంది. మీకు ఇంత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత కూడా మీరు రీసెర్చ్ చేయకుండా ప్రజల్లో ఫ్రెండ్స్లో కుటుంబంలో మీరు కనుక్కోకపోతే ఏ రోజు చెప్పిన సబ్జెక్టు ఆ రోజుకు పూర్తదే. అందుకోసం బైపీసీ స్టూడెంట్ ఎంపీ స్టూడెంట్స్ కి అబ్జర్వేషన్ బుక్ అని పెడతారు ప్రాక్టికల్లో, పెట్టేసి ఈ రోజు ఇట్లా ఈ డౌట్ చెప్పింది కదా గురూజీ, మా ఫ్యామిలీలో ఎవరెవరు మ్యారేజ్ అయినాయి, మా తమ్ముంది, మా అక్కది, మా మామయ్యది, వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు అని కేస్ స్టడీ రాసుకో. వాళ్ళని ఏం నొప్పియకు, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం జరిగినాయి ఏంటి జరిగింది కేస్ స్టడీ రాసుకో. ఏదో ఒక రోజు నీకు ఇవి, అరే ఈ డేట్లో అయితే ఇలా అవుతున్నాయి, ఈ డేట్లలో అయితే ఇవి అవుతున్నాయి, ఈ డేట్లో అయితే ఇలా అవుతున్నాయి అని నీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ ఎవరు చింత చేయలేరు కదా ఇంతవరకు, రేపు రాబోయే భవిష్యత్తులో నేను చేయాలనుకుంటున్నాను, ఈ డేట్లో జరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, సూపర్ కోర్టులో కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ కాలేదు, తెలుసా మీకు విషయం? మీకు ఈ విషయం తెలుసా? సూపర్ కోర్టులో అంటే 1 అండ్ 1లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా, అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నేను ఆశ్చర్యపోయా ఎందుకయ్యా ఇట్లా గొడవ పడుతున్నారు, ఇది సూపర్ కోడ్ కదా అండి. ఏ సూపర్ కోడ్ అండి, సూపర్ కోడ్లో ఏం లేదు, మా అమ్మాయి మెంటల్లీ రిటైర్డ్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ వచ్చి అని అంటున్నాడు. అమ్మాయి 19వ తారీఖు పుట్టింది, సూపర్ కోడ్లో చేసుకునేందుకు అబ్బాయి అమ్మాయి పుడతాడు ఖచ్చితంగా, మా దగ్గర అబ్బాయిలో పుట్టారు అనుకోండి, అమ్మాయి 19వ తారీఖు మరి నాది వాళ్ళ పేరు చెప్పను కానీ టీచర్, ఆమె గవర్నమెంట్ టీచర్, వాళ్ళు పుట్టిన తర్వాత ఆ సూపర్ కోడ్లో ఆ అమ్మాయి మెంటల్లీ రిటైర్డ్ అయిపోయింది, మరి సూపర్ కోడేగా, వాళ్ళ పేరెంట్స్ సూపర్ కోడ్, మరి ఏంటి పరిస్థితి? సూపర్ కోడ్ ఒక్కటే కాదు, దాని వెనుక చాలా పవర్ ఉంది, అది ఎవరు చేస్తున్నాడు, ఎవరు చేయిస్తున్నాడు, ఆయన నిత్యాగ్నిహోత్రుడా, యోగాచార్యుడా, నీ పరమ నిష్ఠా గరిష్టలు ఉన్నాయా, అవన్నీ చూసుకోవాలా. ఏదో కుసుకున్నాం ఫీజు కడుతున్నాం చేస్తున్నాడు అంటే ఎక్కడ క్వాలిఫికేషన్ ఉన్నాయి? మీరు చూడండి, 23 మందికి చేశాము నవంబర్ నెలలో, జస్ట్ 1 మంత్ కాకముందే నాకు ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మొత్తం 2 పనులు తీపిచ్చేశాం, చాలా పవర్ఫుల్ ఇవి. మీరు మీరు నాకు 1 లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు, ఇంకా ఫీల్ అవుతున్నారు, కింద కామెంట్ కూడా చేస్తున్నారు,
చూడండి కర్మ చేశాడు, ఈయనకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి. నాకు ఒళ్ళంతా రావండి అండి జబ్బులు, గీని ఎందుకు వస్తాయి నాకు, ఒళ్ళెందుకు జబ్బులు రావు నాకు. సో సంథింగ్ ఈజ్ బిహైండ్, దీని వెనుక చాలా కర్మ సిద్ధాంతం ఉంది. నేను అన్ని చేసుకోమంటున్నా అందుకోసమే. మీరు మొబైల్ నంబర్ చేయండి, వెహికల్ నంబర్ చేయండి, నేమ్ కరెక్షన్ చేయండి, అన్ని చేయండి, కానీ బెస్ట్ మ్యారేజ్ లో చేతులు పెట్టకండి. మీరు శరీరం పాడైపోతుంది, ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది, మీకు చేసే అర్హత లేదు. దయచేసి వినండి, పిచ్చి పిచ్చి మనస్తత్వాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. ఈ ఈ సబ్జెక్ట్ ని ఎంత క్యాచ్ చేసుకుందామని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటి ఎందుకు. నేను డైరెక్ట్ చెప్తున్నా అందరికి, సభాముఖంగా ప్రజల ముఖంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు నేర్పించిన జయ శ్రీనివాసన్ గురూజీ గారు 100,000 మందికి చేశాడు, 100,000 మందికి చేశాడు. చేసిన తర్వాత ఈ రోజు ఆయన రాజయోగంలో ఉన్నాడా, సన్యాసి యోగంలో ఉన్నాడా చెప్పండి నాకు. ఇప్పుడు బెంగళూరులోనే ఉంటారు మీరందరూ, ఆయన ఇప్పుడు గృహస్థిగా లేడు, సన్యాసి, మహారాజు యోగం అయిపోయింది. ఇక ఆయన ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది, వాళ్ళకి విడాకులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చూడండి, చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండరు, ఏదో చేయించే వాళ్ళు ఏదో ఒకటి ప్రాబ్లంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకో ఒకసారి ఏమనిపిస్తుంది అంటే నాకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది, మొబైల్ ద్వారా కానీ, నేమ్ కరెక్షన్ ద్వారా కానీ, బిజినెస్ నేమ్ ద్వారా కానీ, సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ బెస్ట్ మేనేజ్ చేయడం వల్ల ఇదెంత ఇబ్బంది నాకు అని ఒక్కసారి మనసు తిరిగితే చేస్తాను నేను. ఏ ఇప్పుడు ఎవరన్నా ఆ గుంత ప్రమాదంగా ఉంది అక్కడ పోతే పడిపోతాం అంటే పోతారు అక్కడికి? మానేసుకుంటాం, మానేసుకుంటాం, మీకు తెలియదు చాలా 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 పవర్ ఇది. చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు రాకపోయినా ఎప్పుడైనా రిజల్ట్స్ వస్తాయి, కానీ చేసే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇది నేను లైవ్ ఎగ్జామ్, నేను అబద్ధం ఎక్కడ ఆడుతున్నానండి, నా నోరు తెరిస్తే తెలుస్తలేదు. ఇవన్నీ స్క్రూలు ఉన్నాయి, ఇక అన్ని స్క్రూలే ఉన్నాయి. నిజం, నేను ఒక 20 రోజుల నుంచి నేను ఫుడ్డే తీసుకోవట్లేదు. నా యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తే ఒక ముసలాయన మాట్లాడినట్టుంది, నా ఫేస్ ఎట్లా ఉంది, గ్లో ఏమైంది, ఏమైంది చెప్పండి. ఇవన్నీ స్క్రూలు, ఇవన్నీ ప్లాస్టిక్ పండి. ఇప్పుడు రేపు మళ్ళా సర్జరీ ఉంది, 10వ తారీఖు, 21వ తారీఖు నుంచి అంటే లాస్ట్ మంత్, ఇప్పటి వరకు నేను అన్నం మెతుకులు లోపడుకోలే. సో డబ్బు ఎలా అయినా వస్తుంది, దొంగతనంగా వస్తుంది, స్మగ్లింగ్ ద్వారా వస్తుంది, వ్యభిచారం ద్వారా వస్తుంది, రకరకాలుగా వస్తుంది. ఇంకో విషయంలో చెప్తా మీకు, డబ్బు విపరీతంగా అధర్మ మార్గంలో వస్తుంది, దుర్మార్గం ద్వారా వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బు వచ్చేది ఏందనుకున్నారు, దుర్మార్గం ద్వారానే, స్మగ్లర్లకి వాళ్ళకి. కానీ ధర్మ మార్గంలో వచ్చే డబ్బు ఎప్పుడు కూడా మిమ్మల్ని జీవితంలో ధర్మపదంలో వస్తుంది. అర్థమైందా? డబ్బు సంపాదించడం చాలా సులభం, నా నన్ను చూసి మీరు నేర్చుకోవచ్చు, కానీ ధర్మపదంలో వచ్చే డబ్బు ఉన్నది కదండి, మీకు ధర్మమే మంచి చేస్తుంది. సో అందువల్ల న్యూమరాలజీ అనేది మంచి సబ్జెక్టు, అకల్ సైన్స్, బ్రహ్మ విద్య. కానీ నువ్వు ఏ మార్గంలో సంపాదిస్తున్నావు? దాన్ని చీట్ చేసా, జనాలను చీట్ చేసి సంపాదిస్తున్నావా? సో అందుకోసం ఎంత సంపాదిస్తున్నావో మళ్ళీ ప్రపంచానికి ఆ ప్రకృతిని నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే మళ్ళా. సో అందుకోసం ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. గిన్ని నిత్యాగ్నిహోత్రం ఇంత యోగా చేసి నాకే గిన్ని జబ్బులు వస్తే మీరు ఏమీ చేయరు నాకు తెలిసి, నాకు తెలిసి పడుకుంటారు. అర్థమైందా? సో నాటే జోక్, న్యూమరాలజీ అనేది చాలా మంచి సబ్జెక్ట్. ఇది హీరో మహాశయుడు ప్రపంచానికి హీరో విధంగా ఇచ్చాడు, మరి దాన్ని ముందు తరాలకు తీసుకెళ్ళడానికి ఒక నన్ను నేనే ఒక కొవ్వొత్తిగా మారిపోయాను. నేను నాకేం నాకేం ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు. ఒక ఇది తప్ప నేను ఒక 20 రోజుల నుంచి భోజనం చేయట్లేదు తప్ప నేను ఇంకా బాగున్నాను. ఇప్పుడు భోజనం చేయకపోతే ఇంకా బాగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. ఇంకా జస్ట్ మాట్లాడడానికి వస్తలేదు, మంత్రాలు ఉచ్చారణ చేయడానికి వస్తలేదు, అంతే, వేరేది ఏం లేదు. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ మంచిగా అయిపోతాను నేను, కానీ డౌట్ ఏం లేదు. కానీ నిజంగా దేవుడు ఇచ్చిన ఒరిజినల్ ఉంది కదా మన శరీరంలో, అది రీప్లేస్ చేయలేము, రీప్లేస్ చేయలేము. సో ఇప్పటికీ నా టార్గెట్ లో 100 మందికి అయిపోయిందండి బెస్ట్ మ్యారేజ్, బెస్ట్ మ్యారేజ్ లో 100 మందికి అయిపోయినాయి. చూసారా, 100 మందికి అయిపోయింది. సో ఇప్పుడు 19th కూడా ఎందుకు పెట్టానంటే, ఈ బెస్ట్ మ్యారేజ్కి ముందు ఒక ఇద్దరు ముగ్గురు, సార్ నాకు టైం అయిపోయింది సార్ మీ వీడియో ఈరోజు చూసానంటే, ఇప్పుడు 19th కూడా పెట్టాను. ఇప్పటివరకు ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, చేసుకుంటే చేస్తాం, లేదంటే మేమేం ఫీల్ కావు. అర్థమైందా?
మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది. ఆన్లైన్లో కూడా చాలా మంది చేసుకుంటున్నారు. మొత్తం మీద చేసుకోవడం అనేది నా లక్ష్యం. చేసుకుంటే మంచిది జరుగుతుంది. జరిగింది నాకు, నెగిటివ్ ఏం జరగలేదు. ఇప్పుడు నాకు మంచి జరిగింది, డెవలప్ అయ్యా, నా ఫ్యామిలీ డెవలప్ అయ్యాయి. కానీ నేను ఇవి చేసుకుంటూ పోయేసరికి అవి ఆ పవర్స్ అన్ని నా మీద పడుతుంది, అంతే, వేరేది ఏం లేదు. అర్థమైందా? కానీ నేను చెప్పేది ఒకటే, మీరు మొబైల్ నెంబర్లు ఇవ్వచ్చు, వెహికల్ నెంబర్ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు, తర్వాత నేమ్ కరెక్షన్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. కానీ బెస్ట్ మ్యారేజ్లు నా పర్మిషన్ లేకుండా మీరు 5-10 సంవత్సరాలు దీంట్లో ట్రైనింగ్ చేసి, మీరు నిత్యాగ్నిహోత్రం చేసి, ఒక యోగనిష్టగా ఉండి, ఒక గురుతత్వాన్ని సిద్ధి పొందినప్పుడే మీరు ఇవ్వడానికి వీలు. ఏదో సూపర్ కోర్ట్ తెలిసింది కదా, గురుగారు ఏ ఏ టైంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు, ఏ టైంలో తాళి కట్టిస్తాడు, ఇవన్నీ తెలిసినాయి కదా, ఇంకేంది ఆయనతో పని అని చేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల త్వరలోనే వాళ్ళు కూడా గిఫ్ట్లు వస్తాయి, రాకపోవడం ఉండవు. అర్థమైందా? సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఈ బెస్ట్ మ్యారేజ్ అనేది కాన్సెప్టే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. దీని ద్వారా కోటీశ్వరుడు అవడం అనేది ఒక దురాలోచన. అర్థమైందా? ఇది బిజినెస్ కాదు, ఇది బెస్ట్ మ్యారేజ్ మాత్రం బిజినెస్ కాదు. బెస్ట్ మ్యారేజ్ మాత్రం బిజినెస్ కాదు, ఇది ఇది మీరు నిప్పుతో తిరగాట. అర్థమైందా? సో నేను చెప్పేది ఒకటే, నిష్ఠాగరిష్ఠులు ఉండి నిత్య సాధన ఉన్న నిత్యాగ్నిహోత్ర యోగా గురించికే ఇన్ని ఇబ్బంది జరిగితే ఏమీ తెలియని ఎడి మానవులాగా వచ్చి ఏదో సబ్జెక్టు 1వ స్థానంలో ఇది ఉండాలి, 6వ స్థానంలో ఇది ఉండాలి అని ఒక నా వీడియోలు చూసి చేసుకునే వ్యక్తులకి, సిద్ధ పురుషులకి, సాధన పురుషులకి, యోగా గురువులకి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మీరే చూడండి, మీరే చూడండి, చూస్తూ ఉండండి, అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. మీకు ఏం జరుగుతుంది, మన మిత్రులకు, మన శిష్యులకు ఏం జరుగుతుంది అని తెలుసుకుంటారు మీరు. అర్థమైందా? భవిష్యత్తులో అందుకోసం చెప్తున్నాను కదా, ఇది ఎంత రియాలిటీ. ముందు ఒకటి వెనక ఒకటి గురుజీ మాట్లాడాడు. ఈరోజు నాకు బాధ, నేను చూసాను, నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, నాకు 21వ తారీఖు సర్జరీ జరిగినప్పుడు నేను ఎంత బాధపడ్డాను తెలుసా. మా గురువులు చెప్పారు, మా గురువులు ముందే చెప్పారు, భిక్షమే గురుజీ 2001లోనే చెప్పారు, నానా జీవితంలో మీ ఇంట్లో డబ్బులు వస్తే, మీ ఇంట్లో డబ్బులు వస్తే, బీర్బాలో డబ్బులు వస్తే, బ్యాంకులో డబ్బులు వస్తే, ప్యాకెట్ డబ్బులు వస్తే, మీ ఒంట్లో జబ్బులు. బా ఎంత, అప్పుడు నేను అనుకున్నా అంటే అసలు మన డబ్బుల గురించి ఆలోచించలేదు కదా, అప్పుడు అసలు ఆలోచించలేదు, మనకెందుకు లేవు, మనకు జబ్బులే రావు, నిజంగా జబ్బులే లేవు. ఎప్పుడైతే 2015 నుంచి నేను యోగాను కూడా పక్కన పెట్టేసి ఓన్లీ డబ్బుల మీదనే ఫోకస్ చేసి ఈ న్యూమరాలజీ క్లాస్ విపరీతంగా చేయడం ద్వారా హెల్త్ ప్రాబ్లం వచ్చిందిగా, 20 అంటే 3 సంవత్సరాలు నాకు సన్ రైజ్ జరగలేదు, డి విటమిన్ డిఫిషియన్సీ అయింది, మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చినాయి, నాకు ఎలాంటి దగ్గు జలుబు ఏమి ఉండవు, ఇది సడన్ గా వచ్చింది ఇదంతా. సో అందుకోసమే మా గురువులు చెప్పింది తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా. ఆ గురువుల ఆశీర్వాదం దగ్గర ఇక్కడ దాకా వచ్చా, ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు, సూపర్ కాంబినేషన్, ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు అప్పుడు చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా, ఎస్, ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు. ఈ జబ్బులు ఇప్పుడు పేదవానికి జబ్బు వచ్చింది అనుకోండి, సింపుల్ గా చెప్తా, పేదవానికి జబ్బు వచ్చింది, వాడు 10 లక్షల రూపాయలు పంటికి పెట్టుకుంటారా? వాడు ఏదైనా ఆరోగ్యశ్రీలో ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? కేసీఆర్ గారు అంతకుముందు ఇచ్చారా? ఆరోగ్యశ్రీలో లేదు ఈ పండ్లది, కాస్మెటిక్ సంబంధించింది. ఇప్పుడు నేనేం ఫీల్ కావట్లేదు, దేవుడు నాకు జబ్బులు ఇచ్చినా దీనికి పెట్టుకునే స్తోమత కూడా ఇచ్చాడు కదా, నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను. నేను ఎవరిని అన్ననో తమ్ముడినో చెల్లునో భిక్షాందేహి అని అడగట్లేదు కదా, సింపుల్ గా పేమెంట్ చేసి నాకేం నొప్పి ఏం లేదు, అక్కడ డబ్బులు ఉన్నాయి పెట్టేసుకుంటున్నాం. కానీ లేకపోతే పరిస్థితి, లేకపోతే ఏం చేస్తాను, ఇది ఇది ఆలోచించండి ఫస్ట్. అంటే జబ్బు వచ్చినందుకు బాధపడకు ఫస్ట్, ఈ జబ్బుకు తగ్గట్టుగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అప్పుడు ఆనందపడు, ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ నువ్వు చేయగల స్తోమత ఉంది. అందుకోసం నేను మొదటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే, డబ్బును బాగా సంపాదించాలి మీరు, దాని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనీ ఇజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఎనర్జీ. ఎనర్జీ నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఏ పనినైనా చేయగలుగుతుంది. సో అందుకోసమే ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్, మీ గురువు గారి జీవితం పెద్ద పాఠం, మీకు ఏ బుక్ అవసరం లేదు. సో అందుకని ఎప్పటి నుంచి కూడా హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ హెచ్ఆర్ సిఎం మీకు ఈ 4 ఉండాలి, ఈ 4 ఉండాలి.
కొంచెం నాకు ఇంకా ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఆయుర్వేదిక్ స్టోర్ కూడా పెడుతున్నాం ఇక్కడే, ఆన్లైన్లో యోగా క్లాసులు కూడా చెప్తాం. ఎందుకంటే నాకు బాగా తెలిసిపోయింది ఆరోగ్యం అంటే, నా దగ్గర రూపాయలు లేనప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను. రూపాయలు లేనప్పుడు ఏదో ఫుడ్కు, బెడ్కు, ఏదో ఇంటికి రెంట్ ఖర్చులకు, స్కూల్ పిల్లలకు ఖర్చులకు బాగా ఇబ్బంది అయింది, కానీ సంపూర్ణ ఆరోగ్యం. జామకాయ తినేవాడిని, చెరుకు తినేవాడిని, అన్ని తిన్నాం. కానీ ఇప్పుడు ఏదో మీదికి చూసాం షోపు తప్పు ఉంది, కానీ నువ్వు ఏ ఏ పని గట్టిగా ఇంకో ఫ్రెంచ్ ఫ్రైస్ కొడితే పన్ను విరిగిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ గట్టిగా ఉంటాయా? ఎంత కర్మ! నేను చాలా బాధపడ్డాను అన్నమాట. దేవుడు ఇచ్చిన ఈ శరీరం కొన్ని వేల కోట్ల రూపాయలకు చెందింది, డబ్బులు సంపాదించడాలనే ఈ పరుగు పందెం అంటారు దీన్ని, పరుగు పందెంలో నాకు ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయాను. లాస్ట్కి సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నారు తెలుసా? సరే ఇప్పుడు అన్ని బాగా అయిపోయాయి కదా, నాకు ఇష్టమైన ఫుడ్ జామకాయ తినచ్చా సార్? అంటే ఏం సార్ జామకాయ తింటా అంటారు మీరు, జామకాయ తింటే నెక్స్ట్ డే మళ్ళా ఇంటికే వచ్చేస్తారన్నారు. చూసారా లాస్ట్కి ఏమన్నారు తెలుసా? దేవుడిచ్చిన ఈ శరీరంలో ప్రతిది కూడా ప్రకృతి ఇచ్చిందే స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైనా హాస్పిటల్లో మీరు అడుగు పెట్టారా? మీరు ప్రతిసారి మీరు హాస్పిటల్కి అడుగు పెడుతూనే ఉంటారు అంతే. అందరికి మొక్కుకోండి, జీవితంలో నేను హాస్పిటల్లో అడుగు పెట్టద్దు అని మొక్కుకోండి. విశ్వానికి పెట్టావంటే కథం నాయన నీ జీవితం రుద్దే రుద్దుతూనే ఉంటుంది అని చెప్పేది నిజం. ఇప్పుడు మొన్న అన్నారు మీరు 10 నెలల నుంచి రాకపోయేసరికి మీరు బాగానే ఉన్నారు, ఇంకా అసలు ఏ పేషెంట్కి లేరు, మీరు సర్జరీ చేసేటప్పుడు కూడా మీరు బాధపడలేడు, ఏడవలేరు, మీరు బాగానే ఉన్నారంటే నాకు ప్రతిరోజు బ్లడ్ గారేది, ఇన్ఫెక్షన్, బాగా స్వెల్లింగ్ వచ్చేది, కానీ నేను ప్రతిసారి పోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రతి 3 మంత్స్కి 6 మంత్స్కి తప్పనిసరిగా మీరు విజిట్ చేయాలి. చూసారా ఎంత కర్మ! దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడని ఇప్పుడు నేను అంటే విషయంతో, నేను జీవితంలో హాస్పిటల్లో అడుగు పెట్టాను అనుకున్నాను అనమాట, కానీ నాతో ఏం చేయించినాడు? అడుగు పెట్టే చేసినాడు. దీనివల్ల జనాలకి నేను, నా శిష్యులకు నేను చెప్పేది ఏంటంటే, ఎంత డబ్బు సంపాదిస్తున్నారో ఎంత విలువ ఉందో ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజు విలువ ఇవ్వాలి. ఒక యోగా గురువుని కాదు, ఇప్పుడు ఒక పేషెంట్గా చెప్తున్నా నేను, అర్థమైందా? సో అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్లు ఇవి అన్ని ఒక లెక్క అయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం అనేది ఒక లెక్క. సో అందుకోసమే గురువు గారి దగ్గర ఏముందో ఏమో నాకు తెలియదు, మీరు ఏం నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, మీ జీవితంలో ఏం మార్పులు జరిగినా నాకైతే తెలియదు. ఇది వస్తున్నారు పోతున్నారు, ఫీజుగా ఒంగురు ఏమంటున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారో నాకే తెలియదు. చేసేవాళ్ళు చేసుకుంటున్నారు యూట్యూబ్లో, అది బాగా అట్లా అంటున్నారు, కానీ ఇంకా అర్థం, అసలు యూట్యూబ్లో రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. సో నేను అనేది ఏంటంటే, పిల్ల పాపలతో ఉన్నంతకాలం జీవితం హ్యాపీగా ఉండాలని చెప్తున్నారు. మీ మనుమడు మనమరాలతో కనీసం చివరి శ్వాస వరకు ఎవరితో చేయించుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. ఇది నేను చెప్పేది మీకు. ఈ డబ్బు, ఈ పరపతి, నీతో వస్తుందా రాదా, నీ మనీ పవర్ క్లాసులు అవన్నీ వేరే ఉంటాయి, కానీ ఇది రియాలిటీ. ఉన్నంతకాలం కనీసం నీ ముద్ద నువ్వు తినలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించిన ఏం లాభం? నాకు ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ గోల్డ్ డబ్బు ఉంది నాకు, రోజు 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, 5 లక్షలు వస్తుంది, ఒకసారి 10 లక్షలు వస్తున్నాయి, అవన్నీ చూస్తే ఆనందం వస్తుంది. అరే ఒక అరటి పండు కూడా తినలేవు ఎందుకు? అరటి పండు కూడా తినలేవు ఎందుకు? సో అందుకని ఇప్పుడు డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చానో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యానికి ఇవ్వాలి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో కూడా ఈ మ్యారేజ్ డేట్లలో జరిగి ఏమైనా వాళ్ళకు ప్రమాదాలు జరిగినాయా? జరిగితే మీరు ఏమైనా వాళ్ళకి రెమెడీ చెప్పారా? వాళ్ళు చెప్పినా కానీ వినలేదా? వినరు కొందరు, ఎందుకంటే వినద్దనే కర్మ. ఆ కర్మ, నేను హిందువుని, నేను ముస్లింని, నేను గాయని చెప్పింది నేను తింటా, ఆయన బొట్టల మనిషి అని చాలా మంది నన్ను తిట్టుకున్నారట ఫస్ట్. తర్వాత మారి వాళ్ళు మార్పు తీసుకున్నారు. ఓకేనా? సో మీ ఏరియాలో జరిగిందా ఎవరికైనా ఆ మ్యారేజ్ డేట్లలో? సుజాత గారు ఏమైనా జరిగిందా మీ ఏరియాలో, మీ చుట్టాల్లో కానీ ఎవరికైనా కానీ? ఓం గురుదేవ్ గురుదేవ్ ఓం గురుదేవ్. అంటే 2 & 2 మ్యారేజ్ కోడ్ లో మ్యారేజ్ జరిగింది గురుగారు. అప్పుడు నేను ఎవరిదండి? చెప్పాను వాళ్ళు వినలేదు. అంటే మా వారి కొలీగ్ది వాళ్ళ అన్నయ్య కూతురిది జరిగింది.
చెప్పాను ఇట్లా ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది అంటే, ఇంకా మాకు పంతులు పెట్టేసిండ్రు అదే రోజు బాగుందని చెప్పి చేసుకున్నారు గురుగారు. చేసుకుందాం. ఎప్పుడు ఏ ఇయర్? అందుకని మళ్ళీ నీ సర్టిఫికెట్ కోర్సుకు జాయిన్ అయినాం గురూజీ. మళ్ళీ ఫీజు కట్టి ఓ సర్టిఫికెట్ ఉండాలి, నువ్వు చెప్తే ఓ ఎవరు వింటారు, నువ్వు ఏ ప్రూఫ్ ఆ ఏంటి అన్నట్టుగా అడిగారు గురుగారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు బట్ ఇంటర్ ఇప్పుడు రీసెంట్ గా ఇంటర్ కూడా నవంబర్ 16 రోజు అంటే మ్యాజిక్ వాటర్ బాటిల్ తీసుకున్నారు గురుగారు. నా అది చూసి వీడియో చూసి ఇట్లా చెప్తే అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు అంటే మ్యాజిక్ వాటర్ బాటిల్ వాడమని చెప్పాను. వాడిన తర్వాత పెళ్లి కుదిరిందని ఫోన్ చేసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఫంక్షనల్ బుక్ చేసుకున్నాక ఫోన్ చేసి చెప్పారు గురుగారు. మా ఎప్పుడు చుట్టాల 16 వాళ్ళ తారీఖు దాంట్లోనే 16 తారీఖు గురుగారు చెప్పారు. అలాగే మా మరిది గారు కూడా కరీంనగర్ నుండి నేర్చుకున్నారు కదా, అతను కూడా చెప్పారు. ఎందుకు తనంటే ఫీజు తీసుకొని చెప్తుంది, నేను ఫ్రీగా చెప్తున్నా, మీరు ఆ డేట్లో ఎందుకు పెట్టుకున్నారు, 19th రోజు 2 డేస్ ఆగుతున్నా, 19th ఉంది, 181 కోడ్ అంటే కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి చెప్పాను. ఇప్పుడు బాగా ఇంకా టైం ఉంది మీకు పెళ్లి డేట్కి, మార్చుకోండి, నాకు గురు వాళ్ళ పంతులతో కూడా మాట్లాడిపోయామని చెప్పాను గురుగారు. వాళ్ళు మాట్లాడిపోయలేదు, ఒప్పుకోవట్లేదు అని చెప్పి అసలు పొద్దున ఎర్లీ మార్నింగ్ 10:30కి మ్యారేజ్ అంటే 2 అయిపోయింది గురుగారు పెళ్లి జరిగేసరికి. ఆ ముహూర్తం కూడా పోయింది. వినలేదు, ఆ ఆ ముహూర్తం ముహూర్తం కూడా కూడా పోయింది, పోయింది. ఆ పెట్టిన ముహూర్తాన్ని కూడా వాళ్ళు చేసుకోలేదు. చూసారా, నిజంగా కొన్ని వివాహాలు ముహూర్తానికి పెడతారు కదా, ఆ ముహూర్తంలో కూడా జరగవు. ఇది పెద్ద దోషం మళ్ళీ, అదే. అది కూడా దోషమే. ఓకే. సో అలాగే మా రిలేషన్లో 195 కోడ్లో మ్యారేజ్ అయింది గురుగారు, 19th డేటు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు పుట్టారు గురుగారు. ఇంకా ఓకే. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ హస్బెండ్ ఏ టైంకి ఎలా ఉంటాడో తెలియదు అన్న అంత గొడవలు గురుగారు. మోనార్క్ 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 మళ్ళీ హస్బెండ్ది ఎంతో స్టార్ట్ అయింది నేమ్, వైఫ్ది పీతో స్టార్ట్ అయింది గురుగారు. అమ్మా అపోజిట్. చాలా చాలా ఆపోజిట్. ఇప్పుడు ఇంకా మీకు ఇప్పుడు వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న నుంచి 2 ఇయర్స్ అయిపోయింది. మీది బెస్ట్ మ్యారేజ్ కూడా అయింది, మీ పాపది అయిపోయింది. మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందిగా. వచ్చింది గురుగారు, వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. మేము అది మంచిది. తెలుసుకొనే మేము చేసుకున్నాము. మా అమ్మాయిది టూ చేసేసారు. అంటే మాది 11th, 2 and 8 లో మ్యారేజ్ అయింది గురుగారు. మాది వెరీ గుడ్ వెరీ గుడ్. టూ అంటే మా వారి డేట్ ఆఫ్ బర్త్ మీకు వచ్చి మీ టూ మీకు 2 and 8 కాబట్టి మీకు ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయిలు లేరుగా. అబ్బాయి లేరు, ఇద్దరు అమ్మాయిలు. చూసారా ఎంత ఎంత ప్రాక్టికల్. చూడండి చూడండి. మళ్ళీ మా చిన్న రైట్. అమ్మాయిది కూడా 2 and 8 లో అయింది గురుగారు. మళ్ళీ చేసాం కదండి, మన బెస్ట్ మ్యారేజ్ చేసాం. ఫస్ట్ పెద్ద వెరీ అమ్మాయిదేమో 1 and 3 కోడ్ లో అయింది, వెరీ గుడ్. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ చూసారా. బర్త్ వచ్చేసి అంటే మా వారిది 1 and 2/6 గురూజీ డేట్ ఆఫ్ బర్త్, నాది 4/2. మా వెరీ గుడ్. అమ్మాయిలకి ఏంటంటే 1 and 6 లోనే పుట్టారు ఇద్దరు కూడా. వెరీ గుడ్. చిన్న అమ్మాయి 1993 1 and 6 వస్తుంది గురూజీ. పెద్ద అమ్మాయి, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ 8/4 హస్బెండ్ది డేట్ ఆఫ్ బర్త్. ఓకే. కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా మళ్ళీ 1 and 5 లో ఒక అబ్బాయి పుట్టాడు, 1 and 6 లో చిన్న అబ్బాయి పుట్టాడు. వన్ అనేది రిపీట్ అయిపోయింది. మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి. అది గురుజీ వెరీ గుడ్. అంటే ఇప్పుడు హస్బెండ్ అబ్జర్వ్ లో చేస్తాం. 8/4 ఇప్పుడు మీరు వచ్చింది గురుజీ విధి సంఖ్య. విధి సంఖ్య చిన్న అబ్బాయికి 1 and 4 వచ్చింది, అంటే తండ్రికి రిలేషన్ గా వచ్చింది ఆ డేటా విధి సంఖ్యకి సంబంధించి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ మీరు అన్ని చెప్తుంటే మీ మీ కూతుర్లు కానీ మీ అల్లుళ్ళు కానీ నిజంగా నమ్ముతున్నారా ఇవన్నీ? నమ్ముతున్నారు గురుజీ, ఇప్పుడు నమ్ముతున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్. అది నమ్మే మా అబ్బాయి మా మనవడికి పేరు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఆర్యభిన్ ఓ అని వెరీ పెట్టాను కదా గురుజీ. వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సరే. ఓకే గురుజీ. సో చూడండి, అంటే ఒక సాధారణ గృహిణి ఉండి ఈరోజు మిమ్మల్ని ఆల్రెడీ 2 ఇయర్స్ జర్నీ చేస్తే ఒక రోజులో రాదు ఇది సబ్జెక్టు. గ్రాడ్యువల్గా మీరు నేర్చుకుంటూ ఉంటేనే వస్తుంది ఇది. కనీసం 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్. ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా పుట్టాలంటే 9 మంత్స్ కావాలి కదా. సో భానులక్ష్మి గారు, మీరేమి అబ్జర్వ్ చేశారు? గురుదేవర్ గారు, గుడ్ గురువు గారు, నేనైతే 1984 ఒక అబ్బాయి పుట్టారు గురువు గారు, ఒకతను. ఆయన మ్యారేజ్ ఆయన 1984 అంటే 6 and 2 కాంబినేషన్ ఆయన.
ఆయన మ్యారేజ్ 2 అండ్ 6 లో అయింది. 2.6 లో జరిగింది. రిజల్ట్ లాస్ట్ కి ఏమైంది? డివోర్స్డ్ డైవర్స్ అయిపోయింది. అయిపోయింది, డైవర్స్ అయిపోయింది. కాకపోతే అబ్బాయి పేరు వి తో స్టార్ట్ అయింది, అమ్మాయి పేరు ఎస్ తో స్టార్ట్ అయింది. అపోజిట్ గా. ఇప్పుడు డైవర్స్ తీసుకున్నారు, ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చారు అన్నమాట. ఇలా అంటేను, ఇది ఇది అని సిచ్యుయేషన్ అంతా చెప్పాను. నేమ్ నేమ్ లో అతనిది 4 లోను 8 లోను ఉంది అతని నేమ్. సెట్ చేశారు. కాకపోతే నాకు సెట్ చేసి ఇచ్చాను, రాస్తున్నారు ఆయన. తర్వాత ఆ సిచ్యుయేషన్ తర్వాత అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మొత్తం సాఫ్ట్వేర్ రిజైన్ చేసేసి ఖాళీగా డివోర్స్ డైవర్స్ తర్వాత. ఇప్పుడు మాత్రం నేను అన్నాను, మీరు 6 అండ్ 2 కాంబినేషన్ కదా, మీకు సాఫ్ట్వేర్ సెట్ అవ్వట్లేదు, ఆ ప్రెషర్ తట్టుకోలేను అంటే మీరు హోటల్ బిజినెస్ ఏదైనా పెట్టండి అని చెప్పాను గురుగారు. 6 అండ్ 2 వెరీ గుడ్. కాంబినేషన్ కదా. ఇప్పుడు హోటల్ బిజినెస్ పెట్టారు, పెట్టి కూడా మొన్న ఈ మధ్యనే పెట్టారు, కానీ అది కూడా డేట్ 16 లో పెట్టారు. అయ్యో, అట్లా మరి డేట్స్ చెప్పద్దా? చెప్పాను, కాకపోతే వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోలేదట. అయ్యో, ఇదొకటి కర్మ. కర్మ కాంబినేషన్ ఎలా కర్మ. ఉంటుంది అంటే ఒప్పుకోరు. తర్వాత ఇప్పుడు మాత్రం అది ఆ పేరు ఏది ఏదైతే ఉందో ఆ హోటల్ పేరు, అది ఒకటి 55 లో ఉంది, ఇంకొకటి 73 లో ఉంది ఎవరు హోటల్ మీరే నేమ్. పెట్టించారా? నేనే పెట్టించాను. వెరీ గుడ్. అయితే మేబీ హోటల్ బాగా రన్ అవుతుంది కదా, పర్ డే పెట్టి కూడా 1 మంత్ అవుతుంది. 1 నవంబర్ లో పెట్టారు, ఇప్పుడు 30 to 40 thousand పర్ డే వస్తుందంట, వెరీ లాస్ గుడ్. మొత్తం ఖర్చు అంత పోను. వెరీ కానీ గుడ్. ఎక్కడో డిస్టర్బెన్సెస్, పార్ట్నర్స్ మధ్యలో ఉండే డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయంట. అది మేబీ 16 సిక్స్టీన్ కదా, కన్నా 7 and 7 కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. 3 రోజులు 19వ తారీఖు పెడితే బాగుంటుంది. బాగుండే. నేను పోనీ 6 అన్న పెట్టుకోమన్నాను గురువు గారు, ఒక్క రోజు ముందుకు వెళ్ళిపోండి, 6 and 6 అయిపోతుంది. అంటే అలాగూ వినలేదు, అంతే పార్ట్నర్స్ అంతే. ఒప్పుకోలేదండి ఓకే ఓకే. ఇలా అని. అంటే ఫైనల్ ఫైనల్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు ఎంతో మంది వస్తుంటారు మీ దగ్గర కూడా, ఫైనల్ గా మ్యారేజ్ డేట్ బాగా ప్రభావం చేస్తున్నదా, లేకపోతే ఈ మొబైల్ నంబర్లా, నేమ్స్ ఏంటి అసలు? మ్యారేజ్ డేట్ బాగా ప్రభావితం చూపుతుంది. ఈ 84 అతనిది మాత్రం, అతనిది 2 and 6 కాంబినేషన్ లో మ్యారేజ్ అయింది, అది కూడా 29 అయింది. ఇంకోటి, ఇంకో విషయం కూడా గమనించండి మీరు, ఇంకో మీ అందరికి, మీతో చెప్తున్నా అందరికి చెప్తున్నా, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 84 కానీ 48 కానీ, లేదంటే 1988 కానీ, 79. లేదంటే 1997 కానీ, లేదంటే 1979 కానీ, మొత్తం కూడితే ఇయర్ లో, ఇయర్ లో నేను చెప్పాను కదా మొన్న మీరు కొందరు అటెండ్ కాలేదు సబ్జెక్టు, తేదీ ఒక 20 సంవత్సరాలు, నెల ఒక 20 సంవత్సరాలు, సంవత్సరం ఒక 50 సంవత్సరాలు, మొత్తం మీ లైఫ్ ఆగం చేసేది సంవత్సరమే. ఆ సంవత్సరం బాగా ఇబ్బంది అయిపోతుంటే మీకు ఇబ్బంది జరుగుతుంది. అందులో 8 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా బాగా ఇబ్బంది అవుతారు. 1978లో పుట్టిన వాళ్ళు చాలా మంది వైరాగ్యంలో ఉంటారు. చూసుకోండి, భార్య అద్భుతంగా భార్య ఉంటుంది, భర్త ఉంటారు, చాలా వైరాగ్యంలో ఉంటారు. ఏం మాట్లాడిన ఏమైతే ఇలా జీవితంలో అంటారు. ఇంకొందరు పెళ్ళిళ్ళే కావు, అవును గురువు గారు, కొందరు 78 లో పెళ్ళిళ్ళే కావు. పుట్టిన వాళ్ళని చూశాను నేను. యా, సో ఇవి అబ్జర్వ్, 78 లో ఇవి 78 అబ్జర్వ్ లో తెలిసిన చేసుకోండి. వాళ్ళు ఉన్నారు గురువు గారు. ఆమె అదే ఏమో అదే. ఇమోషనల్ గా మన గుళ్ళు గోపురాలు అంటారు, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దాము అంటే గుళ్ళు గోపురాలకు పిలుచుకెళ్తారంట. నేను మాత్రం రిసార్ట్స్ వాటికి వెళ్ళాలంటుంది. ఈ వీళ్ళ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటుంది ఎప్పుడు. అంతేగా, అంతే అంతే. అందుకోసం, రేటు అందుకోసమే ఇప్పుడు మ్యారేజ్ చేయాలంటే రేపు ఫ్యూచర్ లో ఒకటే చేయాలి, వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సర్టిఫికేట్ ఏదో ఒకటి తీసుకోండి ఫస్ట్. అసలు వీళ్ళు ఏమంటారంటే ఈ మధ్య కాలంలో చాలా అమ్మాయిలు వాళ్ళు చాలా చిలాకీ అయిపోయారు, అసలు ఈ న్యూమరాలజీ వీడియోలు ఇవన్నీ చేసి నంబర్లు మార్చి చూస్తున్నారు. అమ్మో జాగ్రత్త, అది ఇంకా జాగ్రత్త. ఇప్పుడు మన వీడియోస్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్న 112 మంది, 112 కోట్ల మంది చూస్తున్నారు నా వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా, అంటే వంద చెప్పారు కోట్ల గురుగారు. పైన. మరి ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళు దొరికిపోతారు. ఈ అమ్మాయితో వివాహం అయితే మ్యారేజ్ చక్కగా ఉంటుందా, డైవర్స్ అవుతుందా, ఈ చేతిలో ఉంటుంది. ఇదైతే అబద్ధం ఆడదు కదా, ఈ చేతి కలిసిపోతుంది, ఈ చేతిలో ఉండిపోతుంది. అందుకోసమే పామిస్ట్రీ కూడా నేర్చుకోండి. కీరో, ఎందుకంటే కీరో న్యూమరాలజీతో పామిస్ట్రీ కూడా చెప్పాడు. పామిస్ట్రీ చాలా డెవలప్ చేసింది అండి. అంతమంది కీరో హీరో ఓన్లీ పామిస్టర్,
ఇది ఇప్పుడు నోరు అబద్ధం ఆడచ్చు, డేట్ ఆఫ్ బర్త్ మీరు తప్పేయచ్చు, కానీ ఇది దొరికిపోతుందిగా. అందుకోసం ఇప్పుడు నేను ఎవరైనా నచ్చారనుకోండి, నేను చాలా బాధలు చెప్తుంటాను రిపోర్ట్ చూడంగానే, నేను ఇవన్నీ చూడండి మళ్ళీ ఒక 5 మినిట్స్ చేతి చూస్తాను. నిజంగా ఆయన రేపు మనం ఎంత మంచి కరెక్షన్ చేసినా ఈ చేతిలో ఆయనకి ఏవైతే రిచ్ అంటే మిలియనేరు బిలియనేరు రిచ్ ధనవంతులు అయ్యే యోగాలు ఉంటాయి చేతిలో, నువ్వు ఎన్ని కరెక్షన్లు చేస్తే ఏం లాభం? అసలు ఇందులో ఉందా లేదా? ఇందులో లేని ఈడు ఎక్కడ ఉంటుంది? మీరు అనొచ్చు మళ్ళీ ఫిజికల్ ఛాలెంజ్ చేతులు ఉండవా అంటే, అదేం రాధేశ్యామ్ సినిమా కాదు ఇప్పుడు, ఇది జీవితం. ఇది ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉంటుంది కదా ఖచ్చితంగా. తప్పకుండా ఈ పామిస్ట్రీ న్యూమరాలజీ రెండు సూర్యచంద్రులు లాంటివి, సూర్యచంద్రులు లాంటివి. సో అందుకోసం ఇప్పుడు సూపర్ కోర్ట్ లో 10వ తారీఖు కొత్త బ్యాచ్ ఆల్రెడీ 10 20 మంది ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు 20 30 మంది ఉన్నారు ఆల్రెడీ, ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, నాకు డౌట్ అనిపించిన అస్తం అంటే రోజు ఒక 10 5 మంది వచ్చిన వాళ్ళు నాకు చాలా డౌట్ ఉంటే, అది వాళ్ళ గ్రూప్ లో ఎప్పటికప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ అస్తం ఇలా ఉంటుంది, బుధుని అస్తం ఇలా ఉంటుంది, సూర్యుని అస్తం ఇలా ఉంటుంది, శని అస్తం ఇలా ఉంటుంది, ఆ ప్లానెట్స్ పొజిషన్ ఏంటిది, అన్ని దాంట్లో చక్కగా మనం ఫోటో పెట్టడం జరుగుతుంది, వాళ్ళ మ్యారేజ్ డేట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది, చాలా కేస్ స్టడీస్ ఇవన్నీ. అప్పుడు మీరు రెండు రకాలుగా నిష్ణాతులు అవుతారు, ఇట్లా మోసం చేయడానికి వీలు ఉండదు. ఇక డేట్ ఆఫ్ బర్త్ మార్చిస్తే ఏం చేస్తావా మనకు? రేపు నువ్వు కోడలను వెతుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ మార్చిచ్చింది అనుకో సూపర్ కోర్ట్ లో ఇచ్చింది, అమ్మా నువ్వు అనుకుంటావు అమ్మా మా కోడలు సూపర్ కోర్ట్ లో పుట్టింది ఇంకేముంది అనుకుంటావు, కానీ ఆమె సూపర్ కోడ్ కాదు, మార్చింది సూపర్ కోడ్. సో ఇవన్నీ గమనించండి, చక్కగా గమనించి మనకి రెండు విద్యలు ఈ సనాతన ధర్మంలో మనకు ఈ జ్యోతిషం నుంచే వచ్చినాయి, పామిస్ట్రీ కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఈ యోగ శాస్త్రం కానీ, దేని దానికి గొప్ప? ఇప్పుడు న్యూమరాలజీకి న్యూమరాలజీ గొప్ప, యోగాకి యోగానే గొప్ప, పామిస్ట్రీ పామిస్ట్రీదే, వాస్తుకు వాస్తే, దే సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే. సో మనం మనం అన్ని నేర్చుకోలేం మన జీవితంలో, మనకి వీలైనన్ని కొన్ని మనకు ఉపయోగపడేటి, అర్థమైందా? రేపు నీ కూతురు అస్తమే చూడాలి, నీ కొడుకు అస్తమే నువ్వు చూడాలి, తర్వాత 3 నెలలు 6 నెలలు 9 నెలల్లో ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న అస్తంలోని రేకులు ఒక 10 సంవత్సరాల తర్వాత, అందుకు ఒక 3 సంవత్సరాల క్రితం నా 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 అస్తంలో ఉన్న గమనికలు నేను గమనించా, ఇప్పుడు గమనించా ఏం జరుగుతుంది. ఒక ధనవంతుడు అయ్యేటప్పుడు వాళ్ళ అస్తంలో ఏ మార్పులు జరుగుతాయి, ప్లానెట్ పొజిషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది ధనవంతుడు అయ్యేటప్పుడు, బికార్ అయ్యేటప్పుడు కూడా ప్లానెట్ పొజిషన్ చేంజ్ అయిపోతాయి, బికార్ అయిపోతుంది కదా ఒకటేసారి కరోడ్పతి, ప్లానెట్ పొజిషన్ చేంజ్ అయిపోతాయి ఇక్కడ. ఇది చాలా కేస్ స్టడీగా, హీరో అందుకోసమే హీరో అయ్యాడు న్యూమరాలజీలో, అదే అందుకోసమే వేరే వాళ్ళు కాలేరు. ఎందుకు కాలేరు అంటే వాళ్ళు పామిస్ట్రీని పట్టుకోలే, పామిస్ట్రీ ప్లస్ న్యూమరాలజీ ఇస్ పవర్ఫుల్ సబ్జెక్ట్, రెండు కోఆర్డినేషన్ అక్కచెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా సూర్యచంద్రులాగా రెండు కళ్ళులాగా. సో అందుకోసమే నాకు నాకు కూడా కస్టమర్స్లలో సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది అంటే, చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే అడుగుతారు గురుజీ కొంచెం, నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు పామిస్ట్రీలో, నేను ఏమి ఎక్స్పర్ట్ ఏం కాదు, నేను కేస్ స్టడీస్ ఎక్కువ అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఇంకా నాకన్నా మేడం గారు ఇంకా ఎక్స్పర్ట్. ఇది తోక చూపిస్తే మూతి చెప్పేస్తుంది మేడం, మేడం చాలా ఎక్స్పర్ట్, అంటే ఆమెకు అకల్ సైన్స్ ముందే వచ్చింది, ఇక్కడ నా దగ్గర రాకముందు కాదు, వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే సెవెన్ కదా పక్కన. గారు, అమ్మా సెవెన్ కదా మ్యామ్, పక్కకు వైశాల్సి ఉంటే ఇలా వచ్చే వాళ్ళు చెప్పిపోతుంటారు కదా పామిస్ట్రీ, అక్కడ చూసి నేర్చుకున్నాం. సో అట్లా మన జీవితంలో న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ ఇవి రెండు కూడా, అయితే మీరు అనుకుంటారు న్యూమరాలజీ నేర్చుకుంటే బాగా డబ్బులు వస్తాయి, కానీ పామిస్ట్రీ నేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, వెహికల్ నెంబర్ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చు, నేమ్స్ పెట్టుకోవచ్చు, 20 రకాల డబ్బు వస్తుంది. ఎప్పుడు డబ్బు అయినా ఇంకా డబ్బు గురించే నా మొత్తం మన జీవితం, డబ్బు వచ్చేది వస్తూనే ఉంటుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ పామిస్ట్రీ అనేది అస్త సాముద్రికం అంటే సముద్రం అంత నాలెడ్జ్ ఇది పామిస్ట్రీలో, అర్థమైనా? ఇంకొకటి ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా కానీ సంతకాలు ఫోర్జరీ చేస్తారు అన్ని చేస్తారు, ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ బయోమెట్రీ వచ్చింది, ఇటు నొక్కమంటున్నారు ఇప్పుడు సంతకాలు వద్దు, నువ్వు అప్పుడు వస్తున్నావు ఇప్పుడు పోతున్నావు, బయోమెట్రీ టెక్నాలజీ వాడుకుంటున్నారు కదా, ఎందుకు బయోమెట్రీ పెట్టారు చూడండి, ఎందుకు బయోమెట్రీ పెట్టాడు? ఈ ప్రపంచంలో 700 కోట్ల మందిలో నీ యొక్క బయోమెట్రీ ఏదైతే ఉందో నీ యొక్క ఇది, ఈ వేలు 2 వేలు దీనికి ఇదే ఉంటుంది దీనికి ఇదే ఉంటుంది, రెండు సమానంగా ఉండవు, అందుకోసం 700 కోట్ల మందిలో 700 కోట్ల హస్తాలు చాలా డిఫరెంట్,
అందుకని కన్ను, ఈ కన్ను కూడా మనం ఆధార్ కార్డులో వచ్చినప్పుడు కన్ను ప్రింట్ తీసుకుంటారు. సో మొత్తం టోటల్ నీ స్ట్రక్చరే వేరు, టోటల్ వేరు మొత్తం. సో అందుకోసమే దాదాపుగా ఈ అస్తంలో అద్భుత రహస్యాలని ఎంతోమంది మహానుభావులు పామిష్ మీద బుక్కులు రాశారు. సో దాంట్లో చాలా మెయిన్ పాయింట్స్ మనం తీసుకొని, మీకు ఏముంది, మీకు ఏమి యోగాలు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది నేను కస్టమర్స్ చెప్పిన తర్వాత వాళ్ళలో ఫస్ట్ ఆత్మస్థైర్యం నింపుతున్నాను. అమ్మా నీకు ఎం లైన్ ఉంది, నీకు ఫిష్ సింబల్ ఉంది, నీకు అబ్రహాం లింకన్ లాగా అంటే హార్ట్ లైన్ కి మరియు హెడ్ లైన్ కి మధ్య నీకు మీకు క్రాస్ ఉంది, మిస్టిక్ క్రాస్ ఉంది, ఇది మామూలు వ్యక్తులకు లేదు. మామూలు వ్యక్తులు ప్రపంచ విజయ విశ్వ విజేతలు అలెగ్జాండర్కు ఉంది, అబ్రహాం లింకన్కు ఉంది, చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు ఉన్నాయి, నీకు కూడా ఉందన్నమాట. ఆ నవ్వుతారు ఫస్ట్, నాకుంటే మరి నేను ఇలా ఎందుకున్నాను అంటారు. మరి అది మీరు పద్ధతులు చెప్పిన పాటించాలి. తర్వాత నా చేతిలో చూసుకున్నాను గురువు గారు, నా చేతిలో కూడా ఫిష్ ఉంది. ఉంది కాబట్టి కంపెనీ పెట్టిండ్రు కదా, కాబట్టి కంపెనీ పెట్టారు, లక్షల కోట్లు సంపాదించి ఉంటారు కదా. అందుకోసమే ఉన్నది ఎప్పుడైనా ఉంటుందండి, లేనిది ఎక్కడికి ఇస్తాం. అది చదువుకోవాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. సో థ్యాంక్ యూ మీ అందరికి. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, నేను ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూనే ఉంటాను జీవితంలో. నేర్చుకోవాలి, కానీ ఇంకా ఇప్పుడు నేను నేర్చుకోవాలి. చెప్పాను కదా గురువు గారు 84 అని, ఈయనకు పర్సనల్ ఇయర్ 6 వస్తుంది రేపు 15 కి, కానీ మ్యారేజ్ అవుతుందని చెప్పాను. చూడాలి గురువు గారు రిజల్ట్ ఎలా ఉంటుందో. కారు దొరుకుతుందంటే దొరికింది, ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుందంటే నువ్వు ఫేమస్ అవుతావు కదా మన బాలలక్ష్మమ్మ. అవును ఓకే రైట్ రైట్ ఆల్ ద బెస్ట్ అండి. సో చక్కగా మీరు మీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. పై పై చూస్తే సముద్రం పైన పైన ఇటు ఇటు చూస్తారు పైనుంచి, అక్కడ ఏమి దొరకవు. లోతుల్లోకి వెళ్ళినప్పుడే నీకు ఆ సంపద దొరుకుతుంది. మీరు కూడా చాలా మంది న్యూమరాలజీ క్లాసులు అటెండ్ అవుతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా నేను చెప్తాను కొందరికి, 400 మందిలో మొబైల్ నెంబర్ ఇవ్వరాదు తెలుసా, మీకు నేమ్ కరెక్షన్ చేయరాదు దీంట్లో ఉన్న వాళ్ళకి. చాలా మంది ఏదో వస్తున్నారు దర్శనం చేసుకుంటారు పోతున్నారు, అలా కాదు. గురువుకు చెడ్డ పేరు ఇద్దకండి. ఒక్కొక్కరేమో బాగా నేర్చుకొని బాగా సంపాదించు, అది వేరు. అసలే మీరు నేర్చుకోకపోతే కింద కామెంట్ లక్షలు లక్షలు ఫీజు తీసుకుంటున్నారు గురుజీ, మీకు ఏం నేర్చుకున్నారు అంటే నాకు ఇది చెడ్డ పేరు. సో అందుకని మంచిగా నేర్చుకుందాం, మంచి భవిష్యత్తును అందరికి సృష్టిద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, హెచ్ భారత్, విజయరావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లోకా సంస్థ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.